అంటే జాతీయ స్థాయిలో రాజకీయాలు ఒక రిలీజియన్ కు ఒక పార్టీ అని ఒక వార్ మొత్తం ఒక వన్ సైడ్ తీసుకొచ్చే ప్రయత్నాలు ఇద్దరు చేస్తున్నారా? నేను అనేది భారతీయ జనతా పార్టీ వైపుకి హిందువులు పోలరైజ్ అయ్యారని నేను అనుకోను. అట్లా అయ్యి ఉంటే దేశంలో అసలు ఇంకో పార్టీకి డిపాజిట్లు ఎందుకు వస్తాయి? 99 సీట్లు ఎలా వస్తాయి అంటారు దానికి? ఈవెన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, బీజేపీ 100% రావాలి కదా, తెలంగాణలో 100% రావాలి కదా, మరి కాంగ్రెస్ ఎట్ట గెలుస్తుంది? అది ముస్లిం ప్రభావిత ప్రాంతాలు ఏం కాదు కదా, హిందువులు ఎక్కడ పోలరైజ్ అవుతున్నారు? బేసిక్గా హిందువులు కులం వారీగా విడిపోయి ఉంటారు, పార్టీల వారీగా విడిపోయి ఉంటారు, నాయకుల వారీగా విడిపోయి ఉంటారు, వర్గాల వారీగా విడిపోయి ఉంటారు. విడిపోవడం కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది హిందూ సమాజం. బట్ ముస్లింలు పోలరైజ్ అవుతున్నారు, ఏకీకృతమై ఓటేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి అభద్రత. ఎవరు సృష్టించారు ఇది? అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వీళ్ళు ఎదుగుదుగు మిమ్మల్ని అంటున్నారు. ఎందువల్ల సాధ్యమైంది అది? ఈ కింద కొంతమంది లూజ్ టాక్. కానీ ఇక్కడ చిన్న పాయింట్, మీరు అన్నట్టు పోలరైజ్ అవరు భారతీయ జనతా పార్టీ, హిందువులు అందరూ, ముస్లింలు కూడా ఉంటారు, కానీ ఈ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్కి దూరం అవరా హిందువులు? ఎక్కడ అదే నేను అంటుంది, ఆ ఫీలింగ్ జనాలకి ఎక్కడ ఉందన్న హిందువులకి? ఆ ఫీలింగ్ ఉంటే హిందువులు కాంగ్రెస్కి ఎట్లా ఓటేస్తారు? తెలంగాణలో, కర్ణాటకలో ఎందుకు ఓటేస్తారు? అక్కడ హిందువులలో ఆ ఐక్యత లేదు. హిందుత్వ వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముద్ర వేసుకోవట్లేదా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో? వాస్తవంగా హిందువులకు అది లేదు అంటున్నా. ఈ దేశం మీద దండయాత్ర చేసి వచ్చినటువంటి రాజులు గుళ్ళు కూలగొట్టారు.